అక్కడ పప్పులు పెట్టాను బట్రా, ఇది పుట్నాల పప్పు. అక్కడ ఇంకో ప్లేట్ ఉంది చూడు, అది కూడా బట్రా. ఒక పెనం పెట్టు, పొయ్యి వెలిగించు. ఇప్పుడు మాత్రం మనం ఏం చేస్తున్నామంటే పల్లీలు వేయించుకో. పల్లీలు వేరుశనగపప్పు చక్కగా వేయించది. చక్కగా ఆ ప్లేట్ తీసుకో, ఆ ప్లేట్లోకి తీయి, దాంట్లోకి తీసేయి. తీసి మళ్ళీ ప్యాన్ అక్కడే పెట్టు. దాంట్లో ఏం చేయాలంటే ఈ యాలకులు కూడా కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేడైతే చాలు, దాంట్లో వేసేయి. పొయ్యి ఆఫ్ చేసేయి. ఇదేంటంటే తురిమిన కొబ్బరి, ఇవి కూడా కొంచెం వేడి చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఆపేయి. అది తీసుకెళ్ళి చక్కగా పొడి కొట్టుకురా. మరీ మెత్తగా ఉండక్కర్లేదు, కొంచెం బరగ్గా ఉండాలి. పప్పులు పప్పులు తెలియాలి. దాంట్లో పాటు ఏం చేయాలంటే గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. గుప్పెడే వెళ్ళి పప్పులు తెలియాలి. బెల్లం తీసుకోవచ్చా? కొద్దిగా. మొత్తం తిన్నా ఉంచు. నువ్వు వింటానేరా? ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి కానీ బాబాయ్, ఆ అప్పారావు గారు ఈ జూనియర్ గాని ఎందుకు అలా మోసం చేయాలనుకున్నాడంటావు? అయినా ఈ రోజుల్లో దగ్గర వాళ్ళని ఎస్సలు నమ్మకూడదు బాబాయ్. ఏంట్రా నన్ను చూసి చెప్తున్నావా? ఎటకారమా? లేదే కానీ ఆ మూకుడు పట్రా. ఓకే, ఏది చిన్నది ఆఖరిది పొయ్యి వెలిగించు. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఏం చేయాలి, ఈ కప్పును చూడు. ఓకే, ఈ బెల్లం దీంట్లో వేసుకోవాలి. దానికి సగం పంచదార తీసుకోవాలి. కాస్త నీళ్ళు పోయి పాకం రావాలి. చిక్కగా పాకం అవ్వాలి. పాకం అయిపోయింది, పొయ్యి ఆరిపోయి. పొయ్యి ఆరిపోయిన తర్వాత కొట్టుకొచ్చావు కదా పొడి, అవును, అది దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ పప్పులు కొద్ది కొద్దిగా వేసుకుంటుండాలి. మొత్తం కలిపే చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నావు అంటే ఈ ట్రేలో కొబ్బరి పొడి వేస్తున్నావు అతుక్కోకుండా ఉంటుందని. ఇప్పుడు ఏమైంది చేస్తావంటే పెద్ద గరిటె తీసుకో. బాబాయ్ టీ అది ట్రే అక్కడ పెట్టు. ఈ టీ చెప్తా. పరచాలి, పరచాలి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద కూడా మళ్ళీ ఇలా కొబ్బరి పౌడర్ అన్నమాట. బాయ్ కింద అప్పడాలు కర తీసుకో. కొంచెంసేపు అది ఆరాలి. ఆరిన తర్వాత అప్పుడు కట్ చేద్దాం. అబ్బాయ్ ఇలా వస్తావా? అప్పుడు కట్ చేయి. అలాగే మళ్ళీ అడ్డంగా అక్కడ ఒక ఇత్తడి పలకం చూడది బెటర్. పప్పుల పలకలు రెడీ. ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, యాలకులు, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. అందులో పుట్నాల పప్పు కూడా వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో బెల్లం, పంచదార, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో పప్పుల పొడి, పుట్నాల పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో ఎండు కొబ్బరి చల్లుకొని కలుపుకున్న పుట్నాల మిశ్రమం పరుచుకొని చివరిగా ఎండు కొబ్బరి చల్లి అప్పడాల కర్రతో ఒత్తుకొని చల్లార్చి పలకలాగా కట్ చేసుకుంటే పప్పు పలకలు రెడీ.